पार्टी प्रधान कार्यदर्शी प्रभुत्व सलाहदारुलु श्री सज्जल रामकृष्णारेड्डी गारिनी मनलंदरिनी उद्देशिंचि माट्लाडवलसिंदिगा कोरुतुन्नानु। ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం। ఈరోజు ప్రత్యేకమైన రోజు, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు। ఎందుకు ప్రత్యేకమైన రోజు అనేది గత రెండు రోజులుగా కూడా రాష్ట్రమంతటా మన ఇంట్లో పండగలాగా ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి పేదలు అట్టడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ కూడా మా జగనన్న నాని పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు ఆయన జన్మదినోత్సవాలు ఉత్సాహంగా జరుపుకుంటున్న విషయం మీడియా ద్వారా అందరూ చూస్తున్నారు। ఈరోజు అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ తమ ఇంట్లో పండగలాగా ఎలా అందరూ చేసుకుంటున్నారో కూడా గమనిస్తున్నాం। జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా లేదా మహానేత వైఎస్ఆర్ తనయుడిగా తన ప్రస్థానం రాజకీయ ప్రస్థానం 2009 లో మొదలుపెడితే అదే సమయంలో తండ్రి హఠాన్ మరణం ఎంత కుంగదీసినా వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు విస్తృతమైన రాష్ట్రమంతటా ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు నేను అండగా ఉన్నానని తన అడుగు ముందుకు వేసిన రోజు ఒక రాజు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు నుంచి ప్రయాణం మొత్తం ముళ్ళబాట ఎక్కడికక్కడ లక్షలాది మంది తన తండ్రిని హృదయంలో పెట్టుకున్న లక్షలాది మంది అభిమానులు అండగా ఉండగా వాళ్ళందరికీ నేనున్నానని ఈయన అండగా ఉంటూ ప్రయాణం ప్రారంభిస్తే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ వచ్చి ఆఖరుకు 2019 లో రాష్ట్ర ప్రజలందరూ ఇగో ఇక్కడ మాకు ఒక ఆశ కనిపిస్తుంది ఇక్కడ ఒక విశ్వసనీయత కలిగిన నాయకుడు కనబడుతున్నాడు అని నమ్మగలిగే స్థాయికి వెళ్ళి 151 స్థానాలతో 175 లో కనీ విని ఎరుగని రీతిలో పార్టీని విజయపదాన్ని నడిపించిన నాయకుడుగా ఆ రోజు ఎమర్జయ్యాడు। ఈ ప్రస్థానం అంత ముళ్ళబాటే అందరికీ తెలుసు। ఇందులో ఆయనతో పాటు పక్కన ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు। ఆయన అన్ని కష్టాల మధ్య కూడా ఒకటైతే మర్చిపోలేదు, మనం ప్రజల కోసం ఉన్నామంటే నిజంగా ప్రజల కోసం ఉంటే ప్రజల సేవకుడిగా వాళ్ళ మధ్య ఉండాలి। నాయకుడు అంటే ఏదో విలాసాలో ఇంకోటో తండ్రి ద్వారా వచ్చిన సంక్రమించిన వారసత్వం కాదు, ఆయన ఇచ్చిన ఆశయాలు ఏవైతున్నాయో అవి నిలబెట్టుకుంటూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగి మా అన్న మా తమ్ముడు మా బిడ్డ అని అనుకోగలిగిన దీంట్లో కోట్లాది మంది ఆ నమ్మకం విశ్వాసం వాళ్ళలో కలగజేసినప్పుడు దాన్ని నిలుపుకోగలిగినప్పుడే మనకు అర్హత ఉంటుందని భావించినాడు కాబట్టి అందరూ ఏమాత్రం చిన్నపాటి తేడా కూడా చూపలేదు కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీలో ఉన్న కడ ఆకరణ ఉన్న కార్యకర్త వరకు ఏ రాతపూర్వకంగా సిద్ధాంతం లేకపోయినా సరే ఒక విశ్వసనీయత అనేది సంపాదించుకున్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ బ్రాండ్ ఫలానా దీనికి మార్క్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన్ని నిలబడే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా పక్కన ఉండే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విలువలు నమ్ముకున్న పార్టీ అని రుజువు చేసుకొని ఈరోజు ఈ స్థానంలో మనం ఉండగలిగాం। ఇది 100 ఏళ్ల పార్టీల కుదరల లేదా 40-50 ఏళ్ల నుంచి ఉన్న పార్టీల కుదరల లేదా పుట్టి 2-3 ఏళ్లకు పోయిన పార్టీల కుదరల, ఒక్క నాయకుడి వల్ల ఇంత పెద్ద పార్టీ జగజ్జయమానంగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా నమ్మకం అంటూ దేని మీదన్నా ఉంచాలంటే ఇదిగో ఇక్కడ ఒక పార్టీ ఉంది ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడని చూపగలిగిన స్థానానికి ఈరోజు మనం వచ్చామంటే
घनता पूर्ति वेयि शातं मन नायक जगन मोहन रेड्डी गारिदे इंदो सदेह आयन तो अड़े मन अंदर अंदे सगर्व एक्कना कलर एगर अड़गल आयन तो नल्ले मैं एक्कना एवरना राबिड आने दीको राबाबू आगरको मन तो माटड़त अभिमान चूप्त एवर एन कुट्रेसा एन रकल कषाचना पेक लक्ष्य वीडक आ लक्ष्य विश्वसनीयता प्रजल्लो उम्मीदम प्रजल कोसम उम्मीदम प्रजल सेवकड़ उम्मीदम तलक पोगर एक्कीम गर्वेकोम लक्षण अब आयन नि पार्टी निबेतनाई इतट विलक्षण इधी बहुश चरत्र चला अरुगा क्यक्तित्व मन जगनमोहन रेडी गार अलांट नायक एमर्ज व्यक्ति पालक आये दृष्टि सेवकड़ी एपड़ू चुप्त एदे को निना अभी प्रति अड़ो कधिकारमेंटे अदो मन के वे वाइद एटे आखर मल्ल ये रकम मध्यपे मन अधिकार रावकने अभी राजकीय अदैते अभिप्राय बल्ब दाने तिपिकोड़त अधिकार बाध्यता अभी सेवजे अवकाश अलागे मनमीद नमक उत्तर बाध्यता दाने सक्रम डेलीवरी प्रजल पक्षा निबड़ी मुख्य एवरते बलहन वर्गा मुख्य बलहनारो मुख्य निस्सहाय स्थित वाल पैक तीसरावे राज रूपकर्ता आशिचारो राज स्फूर्ति एदे पेद पेदलू एवरते संपन्न वर्ग धीट पेद तम का तुम्हें लेदा सामजन तारतम्यू तग्गी ఈక్వాలిటీ తీసుకురావడం గాని ఆర్థికంగా సామాజికంగా అలాగే రాజకీయంగా అన్ని రకాలుగా కూడా ఈ లక్ష్యాలను జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 3.5 ఏళ్లలో తాను కూర్చొని తాను తయారు చేసుకున్న ఒక ప్రణాళిక ప్రకారం మన కళ్ళ ముందే మనకు పెద్ద చిత్రం ఆవిష్కరించారు అది మనకు కనబడుతుంది 3.5 ఏళ్లలో మనం రోజు చెప్పుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం ఇవే ఆలోచనలు ముందు పాలకులకు ఎందుకు రాలే ఇవే ఆలోచనలు చేయాలి చేసి ప్రజల మనసు చూరగనాలనేది ఎందుకు ఆలోచన రాలే ఈయనకే ఎందుకు వచ్చింది ఎందుకంటే ఈయన ప్రజలను ప్రేమిస్తున్నాడు ప్రజలను అందర్ని పేదలను ముఖ్యంగా తన కుటుంబ సభ్యులుగా అనుకుంటున్నారు తన బిడ్డల్లాగే తన బిడ్డలు ఈ రోజు ఎలాగైతే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ప్రభావాలు వాడుకోకుండా ఎట్లయితే వాళ్ళు చదువుకుంటూ పైకి రావాలని ఒక నిర్దేశం చేశారు వాళ్ళకున్న అవకాశాలన్నీ ఈ బిడ్డలు కూడా కల్పించి వీళ్ళు కూడా పైకి చేయడమే వాళ్ళ భవిష్యత్తుకు మనం మార్గం చూపడం అదే రాష్ట్రానికి భవిష్యత్తు కూడా అవుతుందని నమ్మారు కాబట్టి ప్రతి చర్యలో ఓ తండ్రి బిడ్డల్ని చూసుకున్నట్టు ఒక ఇంటి కుటుంబ పెద్ద కుటుంబాన్ని చూసుకున్నట్టు ఇన్ని కుటుంబాలను లక్షలాది కుటుంబాలను ఆయన బాగోలు చూడగలుగుతున్నారు కోటికి పైగా కోటి 40 లక్షల కుటుంబాలకు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది తమ కాళ్ళ మీద తమ నిలబడిన రైతులకు వ్యాపారం చేసుకునే వాళ్ళకు సరైన సమయంలో అవసరమైన సహాయం ఇవ్వాల్సింది అందిస్తూ వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రెండు పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని అంత శుద్ధి చేసి वे मूड नागेल्लो स्टेट एट्लो मन कल मुझे चू साक्षात चूस्ट रुप इर इच्चे सर की राष्ट्र व्याप्त उड़े प्रभुत्व पाठशाल याबाई वेल पैगा उ पाठशाल कॉर्पोरेट स्कूल धीट इपटे सगम पैगा पूर्ति इंग्लिश मीडियम पेद पिल चुंट मो ईदे तिगे सर की वाले ग्राड्युएट्स चूं आ रोज राजशेखर रिगार भिक्ष फीज रीइंबर्समेंट तो ఎంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ రోజు పెద్ద పెద్ద పదవులు లేకొచ్చారు లేకపోతే చదువుకొని ఉన్నత విద్య చదువుకోగలిగి ఈ రోజు సమాజంలో పై స్థాయికి వచ్చారు అంతకుముందు 30 40 ఏళ్ళు కూడా కుదరంది రిజర్వేషన్ పెట్టినా దాన్ని అందుకునే శక్తి లేక అక్కడే ఉన్న వాళ్ళు ఈ రోజు
ఎంత త్వరితంగా పైకి రాగలుగుతున్నారో దానికి దీటుగా ఈ 3.5 ఏళ్లలోనే పూర్తి స్థాయి ఫీజ్ రీయింబర్స్మెంట్ పెట్టి ఇచ్చేసినందువల్ల ఎట్లా వస్తున్నారు అలాగే అమ్మఒడి స్కీమ్ పెట్టినందువల్ల ఎట్లా చదువుకోగలుగుతున్నారు ఇవన్నీ కళ్ళ ముందు కనపడేవి సమగ్రంగా ఏ టు జెడ్ వరకు అన్నీ ఆలోచించి అతి బాగా బరువైన ఏదైతే కాస్ట్లీ ఇదైపోయిన వైద్యంకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా ప్రజలకు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏవైతే దానివల్ల కుటుంబాలు కునారిల్లిపోతున్నాయో వాళ్ళకి సమస్య లేకుండా చేదోడుగా పక్కన తన నిలబడి ఇంతగా ఆలోచించి హెల్త్ ఎడ్యుకేషన్ రైతులు మనకు ప్రధానంగా మనకు ఆధారమైన వ్యాపారం మీద దృష్టి పెట్టి ఇవన్నీ ముందు ఎందుకు చేయలేకపోయారు ఈ రోజే పద్దం చూసాం మన ఎప్పుడో డిస్కషన్ లో ఆయన వస్తే సూపర్ స్పెషలిస్టులు రావట్లే రిమోట్ ఏరియాస్ కంటే ఎంత ఇచ్చైనా సరే ఒక్కటి కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చి ఆ రకంగానే పెడితే ఈ రోజు కంప్లీట్ స్టేట్ లో ఎక్కడ గాని మీరు ఏ మూలకి వెళ్ళినా సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ లేకుండా డాక్టర్లు గాని ఒక్క హాస్పిటల్ గా ఉండని రకంగా ఒక చర్యలు తీసుకుంటున్నారు ఒక్కసారి ఒకటి ఏదైనా కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దాని పూర్తి స్థాయిలో అక్కడ దానికి కావాల్సిన హంగులన్నీ కల్పించకపోతే అది నిష్ప్రయోజనం అవుతుందని ఆలోచించి ఇవన్నీ చేయకపోతే ఏ పేదలకైతే చేస్తామంటున్నావో ఒట్టి మాటగానే ఉండిపోతుంది తప్ప వాళ్ళకి ఆసరగా నిలబడలేమని తెలిసి అప్పటికప్పుడు నిర్ణయాలు చేయగలిగినంత డైనమిక్ దీనిగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఈ 3.5 ఏళ్లలో ఇది సాధ్యమైంది ఈ డెవలప్మెంట్ కానీ వీళ్ళు సంక్షేమం మీద దుబారా చేస్తున్నారన్న సంక్షేమం ద్వారా డెవలప్మెంట్ కానీ పల్లెల రూపురేఖలు మారడం కానీ ఈరోజు కూడా ప్రోగ్రామ్ 8వ తరగతి పిల్లలకు ఉచితంగా నా ట్యాబ్స్ ఇవ్వడము ఏదో బైజూస్ అనే కంటెంట్తో ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు గత పాలకులు ఇంకొక 2 ఏళ్లలో రెడీగా కాబోతున్నాయి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎందుకు చేయలేకపోయారు ఎవరు దానివల్ల ఇప్పటికే 600-700 పీజీ సీట్లు పెరిగాయి ఈ కాలేజీలు వస్తే మరిన్ని పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో ఒక 5-6 ఏళ్లలో హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక పవిత్రమైన ప్రదేశంగానో లేక అందరూ అక్కడికి వెళ్ళి చూడాలి ఎట్లుంది నేను రావడమో లేదా చదువుకోనికి రావడమో లేదా జబ్బులు వస్తే రావడానికి అవసరమైన ఒక స్పెషాలిటీస్ డెవలప్ అయిన స్టేట్గా ఉంటుందంటే అది కేవలం ఈయన విజన్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఒక రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజల్లో మమేకమై ఒక నాయకుడుగా తిరుగులేని నాయకుడుగా ఎదిగి ఈరోజు ఒక పాలకుడుగా పాలకుడు అంటే సేవకుడు అనే గట్టి అభిప్రాయంతో బాధ్యతగా తీసుకొని అడుగులు వేస్తున్న ఈ మహానేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షణాలు కలిగినాయి కాబట్టి ఒక మహాపురుషుడుగా ఈరోజు అవతరించారు లేకుంటే ఎవరు ఇంత ఇంతగా మాట్లాడరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా కాదు ఎవరు మాట్లాడుతున్నారు కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ భవిష్యత్తును కూడా చూడడమే కాకుండా కళలు కనడం అందరూ చేస్తారు దాన్ని వాస్తవ రూపం తీసుకురావడం అది తన కళ కాదు తన ఒక కెరీర్ ఉద్యోగం చేయాలని కాదు రాష్ట్రాన్ని ఏం చేయాలని ఆలోచించడం రాజకీయం అంటే ఎత్తులు పొత్తులు ఆకరణ ఏదో ఒకటి కలిసి రావడం అధికారంలోకి రావడం వచ్చే ముందు హామీలు ఇవ్వడం రాయి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా కొంచెం కొంచెం చేసుకుంటూ మళ్ళీ వచ్చే ఎన్నికలు కొన్ని పెట్టుకోవాలి హామీలు అనుకోవడం కాకుండా రాగానే మొత్తం వదులు పెట్టేసి మేనిఫెస్టోలో 98% పూర్తి చేసి ఇవి పూర్తి అయినాయి చూడండి అని మళ్ళీ బ్లెస్సింగ్స్ మీకు నచ్చితేనే ఓటు వేయండి అనగలిగిన దమ్ము సత్తా ఎవరికైనా ఉందని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది ఈరోజు కూడా ఆయన దబాయించట్లా వేరే నాయకులు దబాయిస్తున్నారు మమ్మల్ని ఎన్నుకోకపోతే పోతారు మీరు ఖర్చు అయిపోతారని లేకుంటే చాలా నష్టపోతారు రాష్ట్రం నష్టపోతే బెదిరిస్తున్నారు ఈయన అట్లా అడగట్లా నేను చేస్తున్న సేవ మా పార్టీ చేస్తున్న సేవ మా నాయకులు చేస్తున్న సేవ నచ్చితేనే మీ ఆశీర్వాదం ఇవ్వండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇది నిజమైన రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణం నిజంగా ప్రజానాయకుడికి కావాల్సిన లక్షణం ప్రజల రాజకీయం అంటే ప్రజలతో సంబంధం ఉందని పూర్తిగా నమ్మి అలా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో అలా ఉన్న ఒక పార్టీ అధినేత లక్షణం ఒక దార్శనికుడి లక్షణం అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహాపురుషుడుగా ఎమర్జ్ అయ్యారు ఇంకా ఆయన ఒక 100 ఏళ్ళు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉండాలి
ఆయన చేతిలో సురక్షితమైన చేతులు రాష్ట్రమనే రాష్ట్రంలోని 5 కోట్ల మంది భావిస్తున్నారు కాబట్టి అది ఇలాగే కొనసాగి ఆయన తలపు ఏదైతే పెట్టుకున్నారో కలలన్నీ నిజమే 2030 వచ్చేసరికి 30 35 వచ్చేసరికి రాష్ట్రం ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అది ఒక ల్యాండ్ మార్క్ లాగా నిలబడే రకంగా ఆయన తీర్చిదిద్దుతారనే విశ్వాసం అందరికీ ఉంది ఆయన వందేళ్ళు ఐరాలకు ఎంత జీవించాలి ఆయన పేరు సువర్ణ అక్షరాలతో చరిత్రలో ఆల్రెడీ ఇప్పటికే నిక్షిప్తమైంది 1000 ఏళ్ల పాటు 100 తరాలు ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇలా ఉందని అనుకునే రకంగా ఆయన పాలిస్తారనే విశ్వాసం అందరికీ ఉంది అలాంటి నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రమంతా చేస్తున్న దాంట్లో భాగంగా నేను కూడా హ్యాపీ బర్త్డే జగన్ నేను చెప్తున్నాను